హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే పొద్దు పొద్దున్నే లేచేసి దోశలు అయితే వేస్తున్నానండి ఎందుకంటే మా ఇంట్లో దోశలు పిచ్చోడు ఉన్నాడు దోశలు అయితే వేస్తున్నాను పిల్లలు ఏంటంటే ఎక్కువగా దోశలు అయితే ఇష్టపడుతున్నారు అందుకనే మార్నింగ్ ఏంటంటే నాకు క్యారేజ్ హడావిడి అనేది లేదన్నమాట లంచ్ లంచ్కి పిల్లలకి హాఫ్ డేస్ వచ్చాయి హాఫ్ డేస్ వల్ల మార్నింగ్ టిఫిన్ మాత్రమే చేస్తున్నారు మిగతాది మధ్యాహ్నం వచ్చేస్తారు కదా వన్ వన్ ఓ అయితే వస్తారు అప్పుడైతే వాళ్ళకి లంచ్ అనేది నేను ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను అనమాట వేడివేడిగా సో ఈరోజు ఏంటంటే మా అంకులాలు వాళ్ళ అబ్బాయికి ఈరోజు పసుపు దంచడం మాట అంటే పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు పసుపు పెట్టుకుంటారు కదా సో అది మాట అయితే నన్ను తాంబూలానికి అయితే పిలిచారు అయితే అక్కడికి వెళ్తున్నాము సో ఏంటంటే ఈరోజు ఇంకా ప్లెయిన్ దోశలు ఏమి వేస్తామనేసి పిల్లలకైతే ఎగ్ దోశ కింద వేశాను అందుకనే మామూలుగా ఈ వీడియో అనేది షూట్ చేశాను కొంచెం మబ్బుగా ఉందండి ఈరోజు చాలా డల్గా అయితే ఉంది నాకైతే అస్సలు నచ్చలేదు ఇక్కడైతే నేను అంబలి కూడా చేసేసాను ఇవి రెండు అయితే అయిపోయినాయి పిల్లలు కూడా రెడీ అయిపోయారు వాళ్ళకైతే తినిపించేశాను తినిపించేసి నేను అనేది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మిగతా పని చేసేసుకొని మళ్ళీ తొందరగా అక్కడికి వెళ్ళాలి కదా అన్న ఉద్దేశంతోనే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే చేసేసాను ఇదేంటంటే మా చిన్నబాబుకు రెండు మా పెద్ద బాబుకు రెండు ఆ టైప్లో వేసాను అనమాట ఇంకా నేను ఏంటంటే రెండు దోశలు మాత్రమే వేసింది వీడియో తీసాను నాకు అవ్వలేదు అవ్వలేదు అసలు సో ఏంటంటే నాకు ఈ క్లైమేట్ చూసారా మబ్బుగా ఉంది అంటే ఏమి ఏమీ లేదండి పెద్దగా ఏం కాదు వర్షం పడ వర్షం పడుతుంది సూర్యుడు కూడా వచ్చి వెళ్ళిపోయి క్లైమేట్ చూస్తేనే మీకు తెలుస్తుంది మబ్బుగా ఉన్నట్టు అయినా అసలు ఏంటంటే మ్యాటరు మేము చింతపండు పిక్ అనేది తీస్తున్నాం కదా దానికి ఫుల్గా ఎండ్ అంటూ ఉండాలి ఎండితేనే అది పిక్క మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది అన్నమాట లేకపోతే అంటికిపోతుంది అందుకనేసి మేము ఎండ గురించి ఎంత చూస్తున్నామో నా నేను ఎదురు చూసినంతసేపు ఎండ అయితే రాలేదండి ఫస్ట్ అయితే ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత ఒక రోజులో కొద్దిగా అనేది పిక్క తీసాము అది కూడా అంత డ్రై ఏమో అవ్వలేదు జస్ట్ అయ్యింది అలాగా కొంచెం పర్వాలేదు కొంచెం బెటర్గా ఉందని కొంచెం పిక్క అయితే తీసాము తీసిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ డేకి ఇంకా అత్తమ్మ అన్నది అలాగే ఏదైనా పైన కప్పేసి వదిలేమన్నది అలాగంటే శారీ ఉంటే శారీ వేసేసనమాట చింతపండు కప్పడానికి అంటే మంచు పడకుండా కప్పడానికి సో శారీ వేసేసిన తర్వాత మరుసటి రోజు కూడా ఎండ్ వచ్చింది అయితే ఎండ వచ్చింది కానీ నేను పైకి ఏదే ఒకసారి బయటకు వెళ్ళి చూసేసరికి పెద్దగా ఉరుము అనేది వచ్చేసింది ఈ ఉరుము అనేది వచ్చేస్తే మళ్ళీ నేను ఆ అంతా లోపలికి పెట్టుకొని మేడమే కొన్ని బట్టలు ఉన్నాయి ఆ బట్టలు తీసేసుకొని ఇవన్నీ చేసుకొని ఇంక ఈరోజు కూడా ఎండ అనేది ఏమీ లేదు సో ఇప్పుడు ఏంటంటే నేను స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంకా ఇంటికైతే మా ఆయన అయితే పిల్లలు వెళ్ళిపోయారు కదా మా ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు నేను అక్కడ దించేసి వెళ్ళిపోతాను నేను బయలుదేరని అన్నారు ఎందుకంటే డ్యూటీ పక్కనే మా నేను వెళ్ళే ప్లేస్ అనేది అందుకనేసి నేను సరే అయితే అని బయలుదేరాను బయలుదేరిపోయిన తర్వాత మా ఆయన అయితే నన్ను తీసుకొని వెళ్తున్నాడు పసుపు తంచడం అంటారు కదా దానికి మాట తాంబూలం తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేయడమే సో పనులన్నీ పూర్తి అయితే అయిపోయండి ఎందుకంటే మళ్ళీ నుంచి వచ్చి చేసుకోవడం కష్టం కదా అట్నుంచి నేనైతే నడుచుకొని వచ్చేసాను షార్ట్ కట్లో ఇంక ఈ సైడ్కి వెళ్ళిపోవడమేనండి లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకి వాళ్ళ ఇల్లు అనేది వస్తుంది సో ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేయలేదు బయట రోడ్డు మీద అయితే డ్రాప్ చేశారు ఎందుకంటే అతనికి కూడా టైం అయిపోతుంది ఇదిగోండి పక్కనే కలింగ నెక్స్ట్ అంటే మా ఆయన వర్క్ చేసేది దా అక్కడికే లోపలికే వెళ్ళాలన్నమాట అందుకని నన్ను అక్కడ రోడ్డు మీద దించేసి మా ఆయన రిటర్న్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే నడుచుకొని వెళ్ళాను నేను వెళ్ళేసరికి అంకుల్ ఏంటంటే ఎయిట్ థర్టీకి అని చెప్పారు పసుపు పెట్టడం ఎయిట్ థర్టీకి అని చెప్తే నేనేమో టెన్నకి వెళ్ళనమాట కరెక్ట్గానే టెన్కి వెళ్ళేసరికి వెళ్ళిన వెంటనే తాంబూలం అయితే తీసుకోమన్నారు తాంబూలం తీసుకోమని తాంబూలం తీసేసుకున్న తర్వాత నేనైతే ఇంకా ఇక్కడైతే దిగిపోయానండి ఇదిగోండి ఈ బండి ఉంది కదా రెడ్ కలర్ వ్యాన్ ఆ లోపలికి నడుచుకొని వెళ్ళిపోవడమే ఇప్పుడైతే నడుస్తున్నాను నడుస్తున్నా నడిసి వెళ్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ ఇలా తీసాను ఎందుకంటే వీడియో ఇందులో పెడ అదే యూట్యూబ్లో పెడదామనిసి అయితే నేను తీసాను వీడియో అయితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాను అందుకే కెమెరా కూడా షేక్ అయిపోతుంది ఎందుకంటే ఎయిట్కి ఎయిట్ థర్టీకి చెప్తే నేనేమో టెన్కి వెళ్ళాను అప్పటికి తాంబూలాలు అవి ఇవ్వడం అయిపోతే ఫీల్ అవుతారు కదా అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకొని వెళ్తాం ఇదిగోండి ఎదురుగా కనబడుతుంది ఒక రోడ్డు అవతలకి ఒక ఇల్లు ఆ ఇల్లులో మేము ఉండేవాళ్ళమాట ఇదేంటంటే అంకులాల ఇల్లు మాట సో ఇక్కడి నుంచి అయితే ఇదిగోండి తాంబూలానికి అయితే వెళ్తున్నాను వీడియో అయితే ఇచ్చేసి ఇక్కడ ట్విన్స్ ఉన్నారు కదా వీళ్ళు ఏంటంటే మాకు ఫ్రెండ్స్ మాట ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాట అందుకనే ప్రతి పండగలోనేంటి ప్రతీ ప్రతి దాంట్లోని మేము ఉండాలి అని అనుకొని మాకైతే చెప్తూ ఉంటారు అన్నమాట అందుకని మేము కూడా కంపల్సరిగా వీళ్ళ ప్రతి దానికి ప్రతి ఫంక్షన్కి మేము అటెండ్ అవుతూ ఉంటాము సో వీళ్ళు ఏంటంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా వీళ్ళ అమ్మాయితో బాగా ఫస్ట్ పరిచయం అన్నమాట తన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను నేను తనతో ఫోటో కూడా దిగాను అది ఉందో లేదో మరి చూడాలి తర్వాత అబ్బాయి మూ అదే ఫస్ట్ అబ్బాయి పెళ్ళి అయిపోయిందండి సెకండ్ అమ్మాయి అమ్మాయి లాస్ట్ మాట ఈ అబ్బాయి రెండో అబ్బాయి అంటే అమ్మాయికి ఫస్ట్ పెళ్ళి అయింది తర్వాత పెద్ద బాబుకి అయింది నెక్స్ట్ లాస్ట్ పెళ్ళి మాట ఇది ఇదిగోండి ఆ అమ్మాయి నా ఫ్రెండ్ తనే నాకు బాగా ఫస్ట్ పరిచయం మాట ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా పరిచయం ఈ ఫ్యామిలీ పరిచయం అవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఆ అంకులు కూడా మా ఆయన ఆఫీస్లోనే చేస్తూ అన్నమాట ఆంటీ కూడా అక్కడే చేస్తారు సో ఇలా మాకు పరిచయం అయితే ఏర్పడింది మా ఫ్రెండ్కి చూడడానికి అంత చూడండి ఎలా ఉందో తనకి ముగ్గురు ట్విన్స్ మాట ట్విన్స్ పుట్టారు వాళ్ళని కూడా నేను యాడ్ చేస్తాను చూడండి క్యూట్ క్యూట్గా ఉంటారు సో ఇక్కడ ఏంటంటే హార్ ఇస్తుంది డబ్బులు లేవని చెప్తున్నాను ఎటకారంగా నవ్వుతుంది ఏ ఎందుకు ఇవ్వవు అని వంత పాడుతుందిమాట నాకు ఎందుకు ఇవ్వాలి హార్తీ ఫోన్లే తాంబూలల్లో చేంజ్ ఉంది కదా అవి ఇచ్చేస్తాంలే అని అది తను ఉంది కదా బ్లూ కలర్ సారీ తను పెద్ద వదిన మాట తనకి ఇప్పుడు వచ్చేది చిన్న వదిన ఈ అమ్మాయి లాస్ట్ మాట ఈ చేతి ఈ అమ్మాయి చేతిలో ఉన్న బాబు మూడో బాబు అంటే ట్విన్స్లోని థర్డ్ నెంబర్ మాట సో ఫస్ట్ సెకండ్ని కూడా నేను చూపిస్తాను ఈ చేతిలో ఉన్న బాబు అయితే థర్డ్ నెంబర్ అయితే వాళ్ళ పెద్దవుతున్న వాళ్ళకి కూడా రీసెంట్గానే పెళ్ళి అయింది ఫస్ట్ వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత తర్వాత ఆ పెద్ద అతనికి పెళ్ళి అయింది తర్వాత చిన్న అబ్బాయికి పెళ్ళి అవుతుంది అన్నమాట ఇప్పుడు సో పెళ్ళికి కూడా త్వరలోనే వెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పసుపు దంచేసి నేనైతే కాస్త టిఫిన్ పెట్టారు నాకు ఉప్మా పెట్టారు అక్కడ ఉప్మా తినేసి వచ్చేసాను నేను వీడియో తీసుకుంటాను దంచవే అంటే దంచుతున్నారన్నమాట కానీ దంచేది అది కాదు సో అమ్మాయి చేతిలో చూసారు కదా అబ్బాయి మూడో నెంబర్ అయితే ఈ అబ్బాయి ఫస్ట్ మాట ఫస్ట్ అబ్బాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి సెకండ్

టిఫినెట్ అని తినలేదు అమ్మాయి వేసి చెక్ చేసింది అసలు పడుతుంది ధైర్యం వస్తాం అనుకున్నాం ఒక ఫోటో తీసుకుంటాం వీడియో చెప్తుంది సో ఇప్పుడు నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి కాసేపు అనేది రెస్ట్ అనేది తీసేసుకొని కొంచెం ఏదో వంట అయితే చేసేసాను చేసేసిన తర్వాత ఇక్కడ మీ ఇంకోటి చూపిస్తున్నాను ఏంటంటే ఇదిగోండి చింతపండు అంతా కిందనే ఉంది చింతపండు ఎండలో వేసి పిక్క చేద్దామంటే వర్షం వర్షం వచ్చేసి మొత్తం స్పాయిల్ చేసిందండి మా ప్లాన్ ఇది ఎండితే కానీ ఇది తీయడం అవదు పిక్క చేతికి అంటుకుంటుంది అన్నమాట అది ఎండితే కనుక తీయడం అవుతుంది తొందరగా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వదు ఏదో కొంచెం తీయాలి అలాగా రోజుకి కొంచెం తీయాలి